ఎస్వి రంగారావు తన జనకులు పెట్టిన పేరు, ఎస్ఎస్వి రంగారావు మన జనులు పెట్టిన పేరు. పేజీ డైలాగునైనా ఈజీగా చెప్పేసి వా జీ అనిపించుకునే క్రేజీ నటుడు, మాటలలో భావాన్ని చూపులతో చూపించే సాటి లేని నాటి మేటి నటకుల గురుడు. క్షణక్షణం మారిపోవు ముఖ కవళికలు, అతి విలక్షణం అయినట్టివి తన కదలికలు. నవరసాలనన్నిటినీ నవిలేయగల సమర్థుడు, నవ యువనటులందరికీ ఆదర్శప్రాయుడు. నటరంగపు కళలన్నీ రంగరించినట్టివాడు మన రంగడు నటసింగడు రాడు ఇంకా అట్టివాడు. దీన బాంధవుండైనా ఆత్మబంధువు అయినా, ఈయన కంసుడైనా హిరణ్యకశిపుడైనా, ఈచకుండు అయినా మరి హరిశ్చంద్రుడైనా, రావణుండు అయినా నరకాసురుండు అయినా, దండించే దక్షుడైన తిండి లేని భిక్షు అయిన చమత్కారకర్తయైన జమీందారు భర్త అయిన స్ఫురించున స్ఫురద్రూపి మరుక్షణములోను పాతాళ భైరవిలో భేతాళ మాంత్రికుడు, భూతల భూతాల అంశ ఆ మాయా ఘటోత్కచుడు మొదలైన పాత్రలలో పరకాయ ప్రవేశము చేయ జనుల కనుల కలిగి ఎనలేని పరవశము. ఘూట్లే డోంగ్రే అంటూ గర్జనలే చేసిన ధిక్ బానిస అని అంటూ ధిక్కరించి వేసిన అది మన శ్రీరంగారావుకే చెల్లు. ఆ పలుకులు విన్నవారి గుండెలకు గుహిళ్ళు. సహజముగా పాత్ర వల్ల నటులగంత గుర్తింపు, సహజముగా పాత్ర వల్ల నటులగంత గుర్తింపు, తన సహజమైన నటన వల్ల పాత్రలకే గుర్తింపు. అనుకరించడానికైన తరము గాని స్వరము అది, అలా అభినయించడానికైన వల్ల గాని వేగం అది. విశ్వనట చక్రవర్తి ఎస్విఆర్ గారి పైన, విశ్వనట చక్రవర్తి ఎస్విఆర్ గారి పైన కవిత రాయగలగడం నే చేసిన పుణ్యం. తన నటకులు మన పుట్టితి మరి కాదా నా జన్మము ధన్యం.